హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవిద్య విద్య ఎస్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇవి టెన్త్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది కానీ డిప్లొమాలో ఉంటుంది ఇంజనీరింగ్లో ఉంటుంది అసలు ప్రెజెంట్ అయితే ఫిజిక్స్లో కూడా అప్లై చేస్తూ ఉంటాము ఈ టూర్నామెట్రిక్ వాల్యూస్ తెలియకపోతే అసలు దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేయలేము ఫ్రెండ్స్ కాబట్టి బేసిక్స్ కంపల్సరీ గుర్తుండాలి ఇవి కానీ లాంగ్ టెన్త్లో అందరూ గుర్తుంటుంది టెన్త్ అయిపోతుందని మర్చిపోతూ ఉంటారు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా మనం నేర్చుకుందాం నేర్చుకుందాము ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఓపిక్గా వినాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఎలా నేర్చుకుంటారంటే అంటే సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుని వేస్తారు మళ్ళీ రివర్సల్ వేస్తారు టెన్ రివర్సల్ వేస్తారు కాట్ వస్తుంది అలా వద్దు అలా గుర్తుపెట్టి ఇప్పుడు కాస్ సిక్స్టీ వాల్యూ కావాలి కాస్ సిక్స్టీ కావాలంటే సైన్ వేసి రివర్స్ అప్పుడు చెప్తావా కుదరదు కదా అలా కుదరదు కాస్ సిక్స్టీ అంటే వన్ బై అని వెంటనే చెప్పగలగాలి ఓకేనా ఆ విధంగా నేర్చుకుందాం పేషెన్సీగా ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్గా వినండి రైట్ అయితే ఇవి జస్ట్ మనం ఎలా వచ్చినాయో వచ్చినా లాజిక్ కోసం ఇవి అంతే వీటితో పని లేదు యాక్చువల్గా లాజిక్ కోసం వేసాను గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా రైట్ ఎలా వచ్చినాయో ఈ లాజిక్ గుర్తుంటే మనం వాల్యూ మర్చిపోయినా ఇది గుర్తొస్తే మనం వేయగలుగుతామని వేస్తున్నాను అవి ఏంటంటే రూట్లు పెట్టాను అన్నిటికీ రూట్ ఆఫ్ ఫస్ట్ యాక్చువల్గా థర్టీ జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైన్టీ మాత్రం నేర్చుకుంటున్నాం సైన్ టెక్నోమీటర్ వాల్యూస్లో సైన్ ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ అలా చాలా ఉన్నాయి బట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఇవి ఇచ్చారు మన టెన్త్ క్లాస్లో అవి మనం నేర్చుకున్నాం ప్రజెంట్ ఓకే రైట్ జీరో బై ఫోర్ వన్ బై ఫోర్ టూ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ వేసుకున్నాము ఈజీ గుర్తు ఉండడం కోసం లాజిక్ అనమాట అది ఇక్కడ జీరో బై ఫోర్ అంటే దీని టోటల్ జీరో ది వాల్యూ జీరో అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో జీరో అవుతుంది అలా వన్ బై ఫోర్ అంటే వన్కి స్క్వేర్ ఇట్ వన్ ఫోర్కి స్క్వేర్ట్ టూ తెలుసు మన సిక్స్త్లో నేర్చుకున్నాము టూ గెట్ క్యాన్సిల్ టూ టైమ్స్ సో వన్కి స్క్వేర్ ఇట్ వన్ టూకి స్క్వేర్ట్ స్క్వేర్ రిట్ ఆఫ్ టూ ఓన్లీ రైట్ ఇక్కడ రూట్ త్రీకి స్క్వేర్ స్క్వేర్ట్ ఆఫ్ రూట్ త్రీ ఓన్లీ ఫోర్కి స్క్వేర్ టూ అవుతుంది రైట్ అండ్ సిక్స్టీ అండ్ ఫోర్ ఫోర్ గెట్ క్యాన్సిల్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ అది క్లియర్ సో ఇక్కడ యాక్చువల్గా మనం సైన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ త్రీ వ్యాలీస్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ వాల్యూస్ సైన్కి రిలేటెడ్గా ఉండే త్రీ వాల్యూస్ గుర్తుపెట్టుకుని మొత్తం రిమైనింగ్ థర్టీ వాల్యూస్ గుర్తు వచ్చేస్తాయి టెగ్నమటరీ రేషియోస్ మనకు సిక్స్ ఉన్నాయి మనకు తెలుసు సిక్స్ ఉన్నాయి సైన్ కోసం ట్యాను కొకండ్ సెకండ్ కాట్ ఆ సిక్స్ వాల్యూస్లో థర్టీ వాల్యూస్ ఉంటాయి ఆ థర్టీ వాల్యూస్ మనం ఈజీగా చెప్పగలుగుతాము ఓన్లీ సైన్ వాల్యూ బేస్ చేసుకుని ఓపిక్గా వినాలి ఓకేనా బట్ విన్న తర్వాత ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకుంటాము నో డౌట్ అట్ ఆల్ ఓకేనా ఫ్రెండ్స్ నవ్వు ఇప్పుడు సైన్ ఎక్కడ జీరోకి వన్కి మధ్యలో ఉంటుంది సైన్ వాల్యూ సైన్ జీరో ఎప్పుడు జీరో జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి జీరో జీరో అవుతుంది సైన్ నైంటీ వన్ అవుతుంది సైన్ జీరోకి వన్కి మధ్యలో ఉంటుంది క్లియర్ ఇక మధ్యలో త్రీ వాల్యూస్ ఉన్నాయి సైన్ థర్టీ వన్ బై టూ టై సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ సైన్ సిక్స్ రూట్ త్రీ బై టూ చూడండి ఫ్రెండ్స్ త్రీ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోలేనంత ఎవరైనా ఉంటారా ఎవరైనా గుర్తుపెట్టుకోగలరు ఓకే సైన్ థర్టీ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రో టూ సైన్ సిక్స్టీ త్రీ గుర్తుపెట్టు అంతే ఫ్రెండ్స్ రిమైనింగ్ ఏమీ మీరు బట్టి పట్ట అవసరం లేదు ఏమీ గుర్తుపెట్టుకో అవసరం లేదు ఇవి కూడా లాజిక్ ఎలా వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ సిక్స్టీ నీకు గుర్తు రాలేదు జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సైన్ సిక్స్టీ అంటే ఫోర్ బై ఫోర్ ఫోర్ ఇప్పుడు త్రీ బై ఫోర్ జీరో కదా జీరో వన్ టూ త్రీ త్రీ బై ఫోర్ కదా అని అలా గుర్తుపెట్టిన చేయొచ్చు త్రీ బై ఫోర్ రూట్ కడితే రూట్ త్రీ బై టూ అని తెలిసిపోతుంది మరి అంత మర్చిపోము త్రీ వ్యాలీస్ గుర్తు లేకుండా ఉండవు రైట్ నా దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ నేర్చుకున్నాం ఇప్పుడు మనం కాస్ట్ వ్యాలీస్ చూద్దాము అయితే ఫ్రెండ్స్ చిన్న లాజిక్ అప్లై చేస్తున్నాను లాజిక్ అది లాజిక్ ఏంటంటే రెసి అంటే కాంప్లిమెంటరీ అండ్ రెసిప్రోకల్స్ అనే టూ టాపిక్స్ నేను యూజ్ చేస్తున్నాను అందరికీ తెలుసు కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలు ఆరో సిక్స్త్ క్లాస్లో నేర్చుకున్నాం కాంప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ దెన్ దే ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ దాన్ని పూరక కోణాలు అంటారు అది అప్లై చేసి కాస్ట్ వ్యాల్యూ చెప్పేస్తున్నాను చూడండి అంటే చూడండి కాస్ట్ జీరో ఎంత కావాలి కాస్ట్ జీరో కావాలంటే జీరోకి ఎంత కలిపితే తొంభై అవుతుంది తొంభై కలపాలి అంటే సైన్ తొంభై ఎంత సైన్ నైంటీ ఎంత వన్ మీకు తెలిసిందే ఓకేనా అలా లాస్ట్కి సైన్ థర్టీ కావాలి థర్టీకి ఎంత కలపాలి యాక్చువల్గా సై థర్టీకి సిక్స్టీ కలిపితే నైంటీ అవుతుంది లేదా నైంటీ మైనస్ థర్టీ చేసినా సిక్స్టీ తెలుస్తుంది బట్ కాంప్లిమెంటరీ వాడుతున్నాను కాబట్టి థర్టీకి సిక్స్టీ కలపాలి అంటే సైన్ సిక్స్టీ ఎంత రూట్ త్రీ బై టూ అదే కాస్ థర్టీ ఓకేనా కాస్ట్ థర్టీ కావాలంటే కాస్ట్ థర్టీ కావాలంటే సిక్స్టీ వాల్యూ కలపాలి అంటే సైన్ సిక్స్టీ కాస్ట్ ఫార్టీ ఫైవ్ కావాలంటే ఫార్టీ ఫైవ్ కలపాలి అంటే సైన్ ఫార్టీ ఫైవ్ అంతా ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ వన్ బై రూట్ టూ కాస్ట్ సిక్స్టీ కావాలి ఇప్పుడు కాస్ట్ సిక్స్టీ కావాలంటే సిక్స్టీకి థర్టీ కలిపితే సిక్స్టీ అది కాంప్లిమెంట్ వెళ్ళిపోతుంది సైన్ థర్టీ సైన్ థర్టీ వన్ బై టూ మీకు తెలిసిందే చూడండి ఎంత ఈజీ కాస్ట్ నైంటీ కావాలి నైంటీకి జీరో కలిపితే నైన్టీఏ నైన్టీకి ఏం కలపాలని జీరో అని అంటే సైన్ జీరో ఎంత జీరో అదే కాస్ట్ జీ కాస్ట్ నైంటీ వాల్యూ చూడండి ఫ్రెండ్స్ ఇది అర్థం కాకుండా ఎవరికి ఉండదు అర్థం అవుతుంది ఒక్కసారి మళ్ళీ చూడండి ఈ లాజిక్ అప్లై చేసింది సైన్లో నువ్వు ఓన్లీ త్రీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి సైన్ థర్టీ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ అయిపోయిందే ఇక్కడ నుంచి నువ్వు ఏ వాల్యూ ట్యాను కొ సీకెంటో సీకెంటు కాట్ ఏ వాల్యూ అని చెప్పొచ్చు ఓన్లీ సైన్ బేస్ చేసుకునే సైన్ బేస్ చేసుకుని కాస్ వ్యాల్యూ చెప్పాను సైన్ కాస్ వస్తే నీకు ట్యాన్ వచ్చేస్తుంది ట్యాన్ తీయటా అంటే మనందరికీ తెలిసిందే ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అని ప్రతిసారి సైన్ బై కాస్ ఇంసా ట్యాన్లో కూడా ఓన్లీ టూ వాల్యూస్ గుర్తుపెట్టుకోవచ్చు ఓన్లీ టూ వస్తే చాలు రిమైనింగ్ అనేవి వచ్చేస్తాయి ఎందుకంటే సైన్ థర్టీ వన్ బై రూట్ త్రీ అని సైన్ సిక్స్టీ రూట్ త్రీ ఆ రెండు వాల్యూస్ గుర్తుంటే చాలు అవి ఎలాగో ఒకసారి చేద్దాం సరే ఇప్పుడు నాకు ట్యాన్ జీరో కావాలి ట్యాన్ జీరో ఏంటి ట్యాన్ జీరో సైన్ జీరో బై కాస్ జీరో ప్రతిసారి వెయ్యి ఒక్కసారి నేర్చుకున్నప్పుడు మాత్రం అనుకుంటాం సైన్ జీరో జీరో కాస్ జీరో వన్ జీరో బై వన్ జీరో అంటే ట్యాన్ జీరో ఎంత జీరో ట్యాన్ నైంటీ చూద్దాం ఫస్ట్ లాస్ట్ ముందు చూసుకోండి ట్యాన్ నైంటీ ఎంత సైన్ నైంటీ వన్ కాబట్టి వన్ బై జీరో ఎంత ఇన్ఫినిటీ అంతే అయిపోయింది ట్యాన్ జీరో జీరో ట్యాన్ నైంటీ ఇన్ఫినిటీ ఇక మధ్యలో త్రీ వాల్యూస్ ఉన్నాయి సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ కాస్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ అని తెలుసు ట్యాన్ ఫార్టీ ఫైవ్ ఎంత అవుతుంది వన్ అవుతుంది ట్యాన్లో ఇంక టూ వాల్యూస్ కావాలి మనకి టెన్ థర్టీ ఎంత అంటే సైన్ థర్టీ బై కాస్ థర్టీ నేర్చుకుంటున్నప్పుడు మేము ఇలా మాట్లాడతాం తర్వాత గుర్తుండిపోతుంది సైన్ థర్టీ వన్ బై టూ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ 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 క్యాన్సిల్ వన్ బై రూట్ త్రీ అంటే టెన్ థర్టీ వన్ బై రూట్ త్రీ టెన్ సిక్స్టీ కావాలి టెన్ ఫార్టీ ఫైవ్ వచ్చేసింది వన్ అని టాన్ సిక్స్టీ కావాలంటే సైన్ సిక్స్టీ బై కాస్ సిక్స్టీ సైన్ సైన్ సిక్స్టీ తెలుసు రూట్ త్రీ బై టూ కాస్ సిక్స్టీ వన్ బై టూ 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 పోతుంది రూట్ త్రీ బై వన్ అంటే రూట్ త్రీ క్లియర్ టెన్కి వచ్చేసరికి టాన్ థర్టీ వన్ బై రూట్ త్రీ టాన్ సిక్స్టీ రూట్ త్రీ ఇది ఒకసారి మళ్ళీ వీడియో చూడండి క్లియర్గా క్లియర్గా వీడియో చూస్తున్నప్పుడు ఫుల్ స్క్రీన్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు మ్యాక్సిమం ఏ వీడియో చూస్తున్నా మన వీడియోస్ ఇలా ఫుల్ స్క్రీన్ చూస్తే క్లారిటీ బాగుంటుంది క్లియర్ అయిపోయింది అన్ని వాల్యూస్ వచ్చేసాయి సైన్ కాసిటీ ఏమో వచ్చేసాయిగా సైన్ వాల్యూ ఒకసారి మళ్ళీ మాట్లాడదాం సైన్ సిక్స్టీ అంతా రూట్ త్రీ బెడ్ సైన్ థర్టీ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ జీరో జీరో సైన్ నైంటీ వన్ అలా ఒకసారి లాజికల్ మధ్య మధ్యలో వెళ్తే క్లియర్గా వచ్చేస్తుంది కాస్ ఇప్పుడు కాంప్లిమెంటరీ అప్లైస్ కాస్ నేర్చుకోండి ట్యాన్ వచ్చేసింది ఇక కొషికెంటో సీకెంటో కార్ట్కి వెళ్దాం కొషికెంటు అంటే కాంప్లిమెంటరీ చెప్పాను కొషికెంట్ అంటే సైన్ గుర్తు రావాలి సీకెంట్ కాస్ కాట్ ట్యాన్ తెలుసు ఇవన్నీ చాలా ఈజీ ఇప్పుడు కొసికెన్ థర్టీ చూద్దాం ఇప్పుడు కొసికెన్ సిక్స్టీ చూద్దాం కొసికెన్ సిక్స్టీ అంటే ఎవరు గుర్తురావాలి సైన్ సిక్స్టీ కొసికెన్ అంటే సైన్ రావాలి కాంప్లిమెంటరీ గుణకార విలోమాలు కొసికెన్ సిక్స్టీ అంటే సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ రెసిప్రోకలు చేయండి టూ బై రూట్ త్రీ రెసిప్రోకలు అంటే నోమినేటర్ డినోమినేటర్ డినోమినేటర్ నామినేటర్ చేయడమే వెరీ ఈజీ అయిపోయింది దాట్స్ ఇట్ ఇవి లైఫ్లో మర్చిపోము కానీ జస్ట్ కొంత టైం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ నేర్చుకునేటప్పుడు మనం ఎప్పుడు నిదానంగా నేర్చుకోవాలి నిదానంగా నేర్చుకుంటే లాంగ్ టైం గుర్తుంటుంది ఒక్క నిమిషంలో నేర్చుకుంటే తర్వాత నిమిషంలో మర్చిపోతాము ఫ్రెండ్స్ ఎప్పుడైనా అందుకే అబ్దుల్ కలాం ద గ్రేట్ అబ్దుల్ కలాం ఈ బర్త్డే కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము గురువుగారు మన ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు సాధించాలని కోరుకోవాలి అందరము తలుచుకోవాలి రైట్ ఆయన ఒక బుక్ రాశారు షార్ట్ గోల్ ఈజ్ క్రైమ్ మరీ ఒక్క నిమిషం నేర్చుకోకూడదు క్రైమ్ అది మర్చిపోతాము రైట్ ఇలాంటి లాజిక్స్ అద్భుతంగా ఉన్నాయి మనం మన ఛానల్లో మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్పిస్తున్నాను ఇప్పుడు త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ కోసము షార్ట్ కట్స్ నేర్పిస్తున్నాను త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్కి అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి మల్టిప్లికే మల్టిప్లికేషన్స్ అండ్ ఆర్థమెటిక్ టాపిక్స్ అన్ని షార్ట్ కట్స్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రీగా సో మనం చూడండి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలి కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సూపర్ మీకు అద్భుతంగా మీకు ఉపయోగపడే అన్ని పంపిస్తున్నాను ఇది మాత్రం ఫుల్ స్క్రీన్ పెట్టి ఒక్కసారి మళ్ళీ చూడండి ట్యాన్ అయిపోయింది కొద్ది సెకండ్ అయిపోయింది కావాలంటే కొన్ని సీకెండ్ చూడండి సీకెండ్ థర్టీ ఎంత అంటే కాస్ట్ థర్టీ కాస్ట్ థర్టీ రూట్ త్రీ బై టూ రివర్స్ చేయండి టూ బై రూట్ త్రీ అలా ఏదైనా కాట్ కావాలంటే ట్యాన్లోకి వెళ్తాము కార్ట్ అంటే ఏంటి వన్ బై ట్యాన్ చేస్తాం వన్ బై ట్యాన్ అంటే టెన్ థర్టీ అంతా వన్ బై రూట్ త్రీ అదే కార్ థర్టీ కావాలంటే రూట్ త్రీ బై వన్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్